బయట తిరిగి ఇంట్లో పోగానే స్టెబిలైజర్ తోటి చేతులు కడుక్కోరి. అన్నా అది స్టెబిలైజర్ కాదన్న, శానిటైజర్. నేనేమన్నారా? స్టెబిలైజర్. నువ్వేమన్నావురా? శానిటైజర్. రెండిట్ల ఐజర్ ఉంది కదా. మాస్క్ వల్ల రెండు ఉపయోగాలు, ఒకటి కరోనా నుంచి కాపాడుతుంది, ఇంకోటి మా డాడీ నన్ను వైన్ షాప్ దగ్గర గుర్తుపట్టకుండా కాపాడుతుంది. నేను చేసి 50 వీడియోలు కూడా అయితేలేవనా? అప్పుడే నా వీడియోస్ వాట్సాప్ లో షేర్ చేసుకుంటున్నానా? మా చుట్టాలు చూసి తెలుసా నా వీడియో? నీకు అర్థమవుతుందో లేదో. అరే నా బండ్లో పెట్రోల్ అయిపోయింది, నీ బండితనం వారి ఇంటి దాకా పోయేస్తా? అరే నీకు బండితనం ఇస్తా గానీ మరి గింత చిన్న బండితనం మీద కూర్చొని ఇంటికి ఎట్లా పోతావురా? హే హాయ్, నీ పేరేంటి? నీకెందుకు? ఓకే ఫైన్, ఐఎమ్ రిచ్. హే నా పేరు శ్రీ, ఐఎమ్ 18 అండ్ నా ఫోన్ నంబర్ 91. హే జస్ట్ నా పేరు రిచ్ అంతే. నేనేమంటున్నా అంటే ఇవలు కావాలి ఇవలు కావద్దు అనే సమయ సందర్భాలను బట్టి డిసిషన్స్ ఉంటాయి తప్ప ఇవలు కోరుకుంటే అయితే ఇవలు కోరుకుపోతే కదా, అట్లా కాదు. విష్ఫుల్ థింకింగ్ లో అనుకోవచ్చు, మీరు నా ఫ్రెండ్స్ అవ్వదు, మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఇవ్వలకి. రే ఐఎమ్ గోయింగ్ అంటే అర్థం ఏంటిదిరా? నేను పోతానరా. ఫస్ట్ నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చి పోరా, చెప్పురా. నమస్తే డాక్టర్ సార్. నమస్తే, చెప్పు. ఈ మధ్యలో బీపీ బాగా పెరుగుతాను డాక్టర్ సార్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఏళ్ళు అవుతాను డాక్టర్ సార్. జర చూడు డాక్టర్ సార్. చూడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఉంటుంది. జర చూడు డాక్టర్ సార్. ఖచ్చితంగా ఉంటుందని చెప్పినా? ఏరా నీ ఫ్రెండ్ కరోనా వచ్చిందంట కదా, అయినా వారితో ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకని అడిగితే పైకి చూపిస్తావేంట్రా యాబ్రాసి. మనం పోరాడాల్సింది రోగితో కాదు, వ్యాధితో. నిన్ను కొట్టాల్సింది చేత్తో కాదురా, కాల్తో. నిన్ను ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులంటే ఇల్లు మామగారి పేరు మీద ఉన్నా సరే అత్తగారిల్లే అంటారు. బావా నాకు ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసి. సరే అయిపోయింది పో. అయిపోయిందా? ఆ అయిపోయింది పో. చెక్ బుక్ ఏటీఎం కార్డు ఇయ్యవా? అన్న వదినవు, నువ్వు షాపింగ్ పోయి కదా, ఏం కొన్నారన్న? టీవీ కొందామని నేను, ఫ్రిడ్జ్ కొందామని మీ వదిన, ఫుల్ ఆర్గ్యుమెంట్ జరిగిందా మీ. మరి ఏం కొన్నారన్న? నేనే దెబ్బలు మానడానికి జండబొంగ కొనుక్కొచ్చుకున్నా. తల నూనె రాసెడు తగులాటముండదు, క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు, పేలు కొంపలు గట్టు పెను బాధ తప్పును, చుండ్రు బాధలు తప్పి సుఖము గల్గు, పెళ్ళాము కోపాన పెనుగులాడేటి వేళ, జుట్టంత దొరకదు పట్టుకొనగా, అద్దంబు దువ్వెనలవసరమే లేదు, పరవనితలు వెంటబడుటగల్ల, కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు, తలకు స్నానం బుజేయుట సులభమవును, ఇన్ని గణనీయ లాభంబు లెంచి చూడ, గుండు కల్గు వాడెపో భాగ్యశాలి. మన కానూరు గ్రామంలో అండి కరోనా కేసులు పెరిగిపోతున్నాయండి, కావున ప్రతి ఒక్కరు అప్రమత్తత వహించాలి. అతను సన్నిహితంగా తిరిగిన కేసులు మరికొన్ని మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్లు వస్తాయండి. అందులో ఏమన్నా పొరపాటు జరిగితే మేము కానూరు మొత్తం దుప్పటి కప్పవలసిన అవసరం ఉంది, కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలి. మీరు తప్పనిసరిగా బయటకు వచ్చే మాస్క్ ధరించాలని, 10-15 నిమిషాలకు వచ్చారు శానిటైజర్ వాడాలి, కూరగాయలు కొన్నా కడిగి తీసుకోవాలి, కనీసం రూపాయి నోట్లు కూడా తడిపి తీసుకోవాలి, అలాగని మీరు బాధ్యతలో నాణ్యం చేయకుండా అలా ముంచి తీసుకోవాలి. మన గ్రామం వచ్చింది కరీనా కాదండి కరోనా, ఇది కానీ తాకిందా మీరు ఆ మట్టికి నేను పాకటమండి. అలాగే మీరు భార్యాభర్తలండి, మీకేమన్నా దగ్గులు రంపులు ఉన్నా అండి, ఖాళీగా ఉన్నాం కదా అని ఇళ్లలో మీరు అచ్చా చమ్మాది ఆడొద్దండి, దూరంగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నా. ఏవండి ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్టుందండి. ఎందుకు కాలదు? మీ వదిన 7 వారాలు నగలేసుకుని కనిపించిందిగా. హలో. ఏంటి? ఎంత ఇష్టముందా లేదా? అసలు నీకేముందని నేను ఇష్టపడాలి? అదే బ్యాంక్ ఉంది. అవునా? ఏ బ్యాంక్? పవర్ బ్యాంక్. టిక్టాక్ లో మేమే బాగా వీడియోలు చేస్తున్నాం అనుకునే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా వీడియోలు చూపించి హైదరాబాద్ లో కానీ విజయవాడ లో కానీ వైజాగ్ లో కానీ ఎవరినైనా అడగండి, తెలీదనే చెప్తారు. అరే టిక్టాక్ చేద్దాం రారా. నేను రానరా. ఎందుకు రా, ఏమైంది? లైకులే అత్తలు. బాగున్నారా అన్నీ గారు? చాలా రోజులకు వచ్చారండి,
వేడిగా ఏమని తెమ్మంటారా, చల్లగా ఏమని తెమ్మంటారా? చల్లగా ఏమన్నా తీసుకురండి. డ్రింక్ తెమ్మంటారా, జ్యూస్ తెమ్మంటారా? డ్రింక్ తీసుకురండి. గాజు గ్లాసులో తెమ్మంటారా, సీల్ గ్లాసులో తెమ్మంటారా? గాజు గ్లాసులో తీసుకురండి. లైనింగ్ లో తెమ్మంటారా, పువ్వుల డిజైన్ లో తెమ్మంటారా? పువ్వులో తీసుకురండి. గులాబ్ పువ్వుల డిజైన్ లో తెమ్మంటారా, బంతి పువ్వుల డిజైన్ లో తెమ్మంటారా? గులాబ్ పువ్వులో తీసుకురండి. గులాబ్ పువ్వుల డిజైన్ గ్లాస్ మా దగ్గర లేదండి, మీకు డ్రింక్ ఇవ్వలేనందుకు ఏమనుకోకండి. ఏంద్రా 24 గంటలు తినుకుంటూనే ఉంటావు? తింటా అన్నా. ఏంటిదిరా, నీకు కూడా కావాలన్నా? ప్లీజ్ అర్చన, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి? ఐ లవ్ యూ అర్చన. కిరణ్, నా చెప్పు సైజ్ ఎంత తెలుసా నీకు? తూచ్, ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పాను, అప్పుడే షాపింగ్. ఓయ్ ఇంకేంటి నన్ను చూస్తున్నారు? న్యూస్ ని న్యూసెన్స్ లేకుండా చెప్పి, ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్మెంట్ లా మార్చి, ఎప్పుడు మీకోసం పనిచేసే మీ ఎఫ్బి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిలో చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి, కింద గంట సింబల్ ఉంది కదా, దాన్ని గట్టి కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.